సెవెన్ ఇయర్స్ తర్వాత చేసిన సినిమాకి ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళారు. హౌ ఈస్ దిస్ పాసిబుల్? మీరు అలా హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అంటే లేదు లేదు అట్లేం లేదండి. అలా అలా ఉన్నాను కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో ఎక్కువ రెస్ట్ ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు కదా. కోవిడ్ టైంలో రెస్ట్ తీసుకున్నానండి. ఓ ఓ ఓకే కదా. అవును మేము కూడా, నేను కూడా రెస్ట్. మీరు కూడా యాక్చువల్లీ? అవును మీరు కూడా అండి. అందరూ అందరూ అలానే, అందరూ యంగ్ ఉన్నాం కదండి. సో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందరూ యంగ్ ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. సో బట్ సీరియస్లీ సార్, దట్ ఫ్రెష్ లుక్ అనేది ఐ థింక్ సీక్వెల్ పార్ట్కి ఒక ఫ్రెష్నెస్ కూడా తీసుకొచ్చింది అనిపిస్తుంది. మళ్ళీ అంటే ఎగ్జాక్ట్గా సీక్వెల్ లాగా ఏదో చూసిందే చూస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా కాకుండా, ఈవెన్ ద లుక్ కానీ చేంజ్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ కొంచెం మళ్ళీ హ్యాపీగా స్టార్ట్ చేయడం అనేది అది కూడా చాలా బాగా అనిపించింది. ఇట్ గేవ్ అ వెరీ మెచ్యూర్ లుక్ ఆల్సో. Yes. అండ్ క్వైట్ ఇంటెన్స్ అండ్ వెరీ స్ట్రాంగ్. రైట్. సో ఎంజాయ్డ్ ద రోల్. థాంక్యూ. సో మీనా గారు, దృశ్యం 2 అనగానే మీకు బాగా ఎక్సైట్మెంట్ ఇచ్చిన పార్ట్ ఇది, అంటే వెంకటేష్ గారితో కలిసి మళ్ళీ వర్క్ చేయొచ్చునా, లేకపోతే ఆ క్యారెక్టర్లోకి మళ్ళీ వెళ్ళడం మీకు ఎక్సైటింగ్ అనిపించిందా? విచ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు ఎక్సైట్మెంట్ని ఇచ్చింది? టు బి వెరీ ఆనెస్ట్, రాంబాబు గారికి కూడా దృశ్యం 2 ఫస్ట్ టైం, కానీ నాకు మళ్ళీ అవును ద సేమ్ క్యారెక్టర్, ద సేమ్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్, ద సేమ్ సిచ్యువేషన్స్, ఆ సీన్స్, యూనో, బికాస్ ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్. నేను మలయాళం చేసినప్పుడు ఐ రియలీ లవ్డ్ ఆల్ ద సీన్స్ అండ్ చాలా ఎంజాయ్ చేసి చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశాను. సో ఐ వాజ్ సో ఫార్చునేట్ టు డూ దాట్ అగైన్ ఇన్ తెలుగు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫ్యాక్ట్. ఇంకా ఏం చెప్పను. మీకు నాకు తెలిసి ఇలా సైమల్టేనియస్గా వేరే వేరే లాంగ్వేజెస్లో ఒకే పాత్రని ఒకే సినిమాని చేయడం అనేది కొత్త కాదు. బట్ డెఫినెట్లీ దృశ్యం అనేది మీరు అక్కడ తెలుగులో పైగా సీక్వెల్స్ చేయడం, ఒకటే క్యారెక్టర్లో ట్రావెల్ ఇన్ని ఇయర్స్గా చేయడం కూడా చూస్తున్నాము. ఈ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ దృశ్యం మా పార్ట్ 1 చేసినప్పుడు సీక్వెల్ ఉంటుందని ఎవరు అనుకోలేదు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్దగా ఎవరు దాని గురించి పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచనలు లేవు. బట్ దెన్ లేట్, వెరీ వెరీ మచ్ లేట్, శ్రీప్రియ గారు ఒకసారి నాకు చెప్పారు దీనికి సీక్వెల్ ఉంటే బాగుంటుంది అని. నేను అప్పుడు కూడా దాన్ని సీరియస్గా దీన్ని ఎలా సీక్వెల్ చేయగలుగుతారు, చేస్తే బాగుంటుందా ఎలా, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ థాట్ రావటం, దానికి ఒక యూనో ఒక నాట్ రావటం, దట్ సో డిఫికల్ట్. బట్ దెన్ వెన్ జీతు కాల్డ్ అగైన్ లేటర్ దృశ్యం 2 కోసం అన్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ వాజ్ లైక్ మై గాడ్, దృశ్యం 2 పార్ట్ 2, ఓకే పార్ట్ 2 ఓకే, కానీ దాంట్లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో వెన్ హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ వెరీ థ్రిల్డ్, ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే సెకండ్ సీక్వెల్లో కూడా మంచి పాత్ర, మంచి క్యారెక్టర్ రావటం అన్నది ఇట్స్ వెరీ